గొప్పదగ మరి యునెస్కో గుర్తించినందుకు ఆ గుర్తింపు కోసం కష్టపడ్డటువంటి ప్రతి ఒక్కరికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా 2010లో కాకతీయ హెరిటేజ్ కమిటీగా వేసి ఆ రోజు ప్రొఫెసర్ పాండురంగారావు గారు పాపారావు గారు మరి ఇతర అధికారులు కూడా చాలా కృషి చేశారు సార్ వారి కృషి ఫలితంగా అందరి యొక్క కృషి ఫలితంగా జూలై 25న మరి యునెస్కో గుర్తింపు ఇచ్చింది సార్ అయితే గుర్తింపు ఇస్తూ కొన్ని షరతులను కూడా విధించడం జరిగింది సార్ దాంట్లో ముఖ్యంగా రామప్ప వారసత్వ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయాలని కూడా మరి వారు కోరడం జరిగింది సార్ అదేవిధంగా రామప్ప గుడి ముందు ఉన్నటువంటి రెండు కట్టడాలను కలిపి మొత్తం ఒక యూనిట్గా అభివృద్ధి చేయాలని కూడా మరి యునెస్కో వారు కోరడం జరిగింది సార్ అదేవిధంగా రామప్ప దేవాలయం ఆవరణలో ఉన్నటువంటి కామేశ్వర ఆలయాన్ని కూడా పునర్నిర్మాణం చేయాలని కూడా యునెస్కో వారు సూచించడం జరిగింది సార్ అదేవిధంగా రామప్ప దేవాలయం శిల్పకళ మరియు ఇతర కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి శిల్పకళను అదేవిధంగా ఆనాటి దేశంలో వివిధ శిల్పకళల మధ్య ఉన్నటువంటి తులనాత్మకతను కూడా అధ్యయనం చేయాలని కూడా అంటే యునెస్కో వారు కోరడం జరిగింది సార్ ఈ షరతులను మరి డిసెంబర్ నాటికి కంప్లీట్ చేసిస్తేనే పూర్తి స్థాయిలో మనకు ఆ వారసత్వ సంపదగా ఆ గుర్తింపు కొనసాగుతుంది సార్ ఇంతవరకు అలాంటిది మరి ఏమైనా చేపట్టినరా అథారిటీ కమిటీ కానీ ఆ నిర్మాణాలు కానీ మరి వారు చెప్పినటువంటి అధ్యయనం కానీ ఇంకా జరగలేదు సార్ అదేవిధంగా నా యొక్క విన్నపం ఏంటంటే కాకతీయుల యొక్క మరి శిల్పకళకే గొప్ప పేరుంది కాబట్టి దానికి అనుబంధంగా అక్కడ ఒక ఆర్కిటెక్చర్ కళాశాలను కూడా నిర్మించే అటువంటి ఉద్దేశం ఏమైనా ప్రభుత్వానికి ఉందా అని కూడా ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను సార్ అదేవిధంగా రామప్ప చెరువు కిందనే ఈ టెంపుల్ ఉంది సార్ ఆ చెరువు కట్టను కూడా బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ కెనాల్స్ను బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఆ చెరువు నిండడం మూలంగా కూడా పెద్ద ఎత్తున రైతాంగం యొక్క భూములు కూడా ఎందుకంటే అందులో దేవాదుల వాటర్ స్టోరేజ్ చేస్తూ ఉన్నాం సార్ కాబట్టి పెద్ద ఎత్తున వాటర్ కూడా మరి చాలామంది భూములు కూడా కోల్పోతున్నారు కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని యునెస్కో వారు విధించినటువంటి షరతులు ఏవైతే ఉన్నాయో మనము మరి డిసెంబర్ నాటికి సబ్మిషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్ వారు ఈ గుర్తింపు ఇస్తూ వాళ్ళు పెట్టినటువంటి షరతులను కూడా మేము ముందు పెట్టడం జరిగింది సార్ అథారిటీని ఏర్పాటు చేయడం కానీ కామేశ్వర ఆలయంని పునర్నిర్మించడం కానీ ఆనాటి శిల్పకళకు సంబంధించినటువంటి అధ్యయనం చేయడం కానీ ఇవన్నీ వారు పెట్టడం జరిగింది కాబట్టి వాటి ఆ దృష్ట్యా ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేదా అని మీ ద్వారా మరి మంత్రి గారిని అడుగుతా ఉన్నా సార్ థ్యాంక్ యూ